మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అధిక శ్రావణ అమావాస్య, ఎంతో శక్తివంతమైన రోజు. మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఇలాంటి రోజు రానే రాదు. అయితే ఈరోజు రాత్రి 12లోపు ఈ వీడియో చూసిన, ఈ కథలను విన్న ఒక్క నిమిషంలో మీకు రాజయోగం పడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రమంతా వదిలిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయి. సాధారణంగా పౌర్ణమి అమావాస్య తిథులు చాలా శక్తివంతమైనవి. అందులోనూ అధిక మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య తిథులు అధిక శక్తులను కలిగి ఉంటాయి. అందులోనూ పౌర్ణమి కంటే అధిక మాసంలో వచ్చే అమావాస్య 1000 రెట్ల శక్తివంతమైనదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అధిక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎవరైతే దానాలు చేస్తారో, ఎవరైతే ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారో వాళ్లకు 1000 సంవత్సరాల పాటు దానాలు చేసిన ఫలితం, పూజలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే అధిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఇంట్లో వారు ఎవరైనా కానీ, ఇంటి యజమాని కానీ, యజమానురాలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఈ అమావాస్య రోజు ఉదయం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలు చల్లి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి అక్కడ ఒక పెద్ద మట్టి ప్రమ్మిద ఉంచాలి. ఆ మట్టి ప్రమ్మిదలో ఆవాల నూనె పోసి 12 వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. అంటే ఒకే ప్రమ్మిదలో 12 జ్యోతులు వెలిగించాలి. దీనినే అమావాస్య ద్వాదశ దీపం అంటారు. ఈ అమావాస్య ద్వాదశ దీపాన్ని అధిక అమావాస్య రోజు వెలిగిస్తే అనంతమైన పుణ్యఫలితం కలుగుతుంది. మీ ఇంటి సభ్యులకు ఉన్న సమస్త జాతక దోషాలు పటాపంచలైపోతాయి. అలాగే ఈ అధిక అమావాస్య రోజు చేసే దానం 1000000 రెట్ల ప్రయోజనాలను ఇస్తుంది. అందుకే ఈరోజు వీలైతే అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేయలేని వారు అన్నదాన నిమిత్తమై మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో కొంత ధనం ఇవ్వండి. అధిక శ్రావణ అమావాస్య రోజు మీ పేరు మీద అన్నదానం జరిగితే 7 తరాల వరకు మీ వంశం వృద్ధి అవుతుంది. అంతటి శక్తి అధిక మాసంలో వచ్చే ఈ అధిక అమావాస్యకు ఉంటుంది. ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు మధ్యాహ్నం మీ ఇంటికి పితృదేవతలు వస్తారు. ఈ సమయంలో మీరు మీ పితృదేవతల ఆశీస్సులు కోరండి. అలాగే గతంలో చేసిన తప్పులకు క్షమాపణలు కూడా కోరుకోండి. కుదిరితే తర్పణం ఇవ్వండి. పితృదేవతల ఫోటోల దగ్గర నైవేద్యం పెట్టండి. ఇలా ఈరోజు చేస్తే పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవించి సంతోషంగా వెళ్ళిపోతారు. అలా వారు దీవిస్తే మీ వంశం అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో చీటికి మాటికి వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ పిల్లలు చదువుల్లో రాణిస్తారు. మీకు మీ పిల్లలకు చక్కని సంతానం కలుగుతుంది. అంతేకాదు ఈరోజు పితృదేవతలను స్మరించకపోతే శపించి వెళ్ళిపోతారు. దానివలన మీ వంశం వృద్ధి చెందదు, అనేక సమస్యలు వస్తాయి. కనుక అధిక అమావాస్య రోజు మధ్యాహ్నం మీరు మీ పితృదేవతలను తలుచుకొని వేడుకోండి. ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు ఆత్మలు శక్తివంతంగా మారుతాయి. కనుక ఈరోజు చెడు పనులు చేయవద్దు. ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వకుండా జాగ్రత్త పడండి. నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలు. అందుకే ఈరోజు నిమ్మకాయ పులిహోరను దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టండి. దీని వలన జీవితం మొత్తం రాహుకేతువుల అనుగ్రహం మీ కుటుంబానికి కలుగుతుంది. అంతటి శక్తి అధిక అమావాస్యకు ఉంటుంది. అలాగే ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఈరోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి బెల్లం పొంగలిని నివేదన చేయండి. పూజ పూర్తయ్యాక ఆ బెల్లం పొంగలిని కొంచెం ఎవరైనా సరే పుణ్యస్త్రీకి, అంటే ముత్తైదువులకు ఇవ్వండి. మిగిలినది మీ కుటుంబ సభ్యులందరూ కూడా తినండి. ఇలా చేస్తే మీ ఇంటిల్లపాదికి అష్టలక్ష్ముల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పనులను అందరూ కూడా చేసి శుభఫలితాలను పొందండి. అసలు సూర్యచంద్రులు ఎలా వచ్చారో తెలిపే కథ విందాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, వారి ఇద్దరి కొడుకులు ఉండేవారు. పిల్లలిద్దరిని తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశారు. పెద్దవాళ్ళయ్యాక కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు చేశారు.
కొడుకులిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు. అలా కాలం గడిచింది. తల్లిదండ్రులు ఇప్పుడు ముసలివాళ్ళయ్యారు. వారు శక్తులు సన్నగిల్లాయి. పొట్టకూటి కోసం కొడుకుల పైననే ఆధారపడాల్సి వచ్చింది. ఇద్దరి కొడుకుల్లో చిన్నవాడు తల్లిదండ్రులను బాగా చూసుకునేవాడు. పెద్దవాడు మాత్రం వారిని అస్సలు పట్టించుకునేవాడే కాదు. ఒకసారి చిన్నవాడు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళ తండ్రికి జబ్బు చేసింది. తల్లి వెళ్ళి విషయాన్ని ఊళ్ళో ఉన్న పెద్ద కొడుక్కి చెప్పింది. అది విని కూడా పెద్ద కొడుకు తనకేమీ పట్టనట్లుగా, నాకేమీ తెలియదు, నా వద్దకు రాకు, పో, వెళ్ళిపో అన్నాడు. అంతలోనే వాళ్ళ నాన్న పరిస్థితి విషమించింది. ఆయన చనిపోయాడు. విషయం తెలుసుకున్న చిన్నవాడు ఊరు నుండి వచ్చి దహన సంస్కారాలు జరిపించాడు. భర్త చనిపోయిన బాధతో ఆ తల్లి కూడా చనిపోయింది. పోయే ముందు ఆమె ఇద్దరి కొడుకులతో ఇలా అన్నది. ఒరే, కన్నవాళ్ళని చూడని పెద్దోడా, నువ్వు నిరంతరం భగభగా మండే సూర్యుడివి అయిపో. చిన్నోడా, నువ్వు చల్లని వెన్నెలను ఇచ్చే చంద్రుడివైపో నాయనా అన్నది. అలా సూర్యచంద్రులు ఏర్పడ్డారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక మాస ప్రాముఖ్యతను, అంటే పురుషోత్తమ మాస ప్రాముఖ్యతను తెలిపే ద్రౌపది కథను విందాం. క్రితం జన్మలో ద్రౌపది మేధావి అనే ఒక బ్రాహ్మణుడి కుమార్తె. ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవటం చేత తండ్రి ఆమెను పెంచాడు. రోజురోజుకు ఆమె యుక్త వయసురాలై అందంగా తయారయ్యింది. కానీ ఆమె తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించేవాడు కాదు. ఆమె స్నేహితురాళ్ళు, భర్త, పిల్లలతో సంతోషంగా ఉండటం చూసి బాధపడేది. కొంతకాలం తర్వాత ఆమె తండ్రి పవిత్ర హరినామాన్ని జపిస్తూ భౌతిక శరీరం వదిలాడు. తండ్రి మరణం ఆమెకు మరింత దుఃఖం కలిగించింది. ఆమె అదృష్టం కొద్దీ ఒకరోజు దుర్వాస మహర్షి ఆమె ఆశ్రమానికి వచ్చాడు. ఆయనను చూసిన వెంటనే ఆమె ప్రణామాలు అర్పించి పూజించింది. పూలు, పండ్లు సమర్పించింది. దుర్వాస మహర్షి ఆమె యొక్క అతిథి మర్యాదలకు సంతోషం తెలపగానే ఆమె, మహర్షి, మీకు భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ తెలుసు. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేను కూడా అవివాహితను, కావున రక్షించడానికి భర్త లేడు. కాబట్టి నాకు సహాయం చేసి ఈ పరిస్థితి నుంచి బయటపడే సలహా ఇవ్వండి అని వేడుకుంది. ఆమె మాటలు విన్న దుర్వాస మహర్షి ఆమెకు సహాయం చేయదలచి ఇలా అన్నారు. ఓ అమ్మాయి, 3 నెలల తర్వాత పురుషోత్తమ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినంతనే పాపం పోతుంది. ఈ పురుషోత్తమ మాసం అన్ని మాసాల కంటే పరమ పవిత్రమయ్యింది. కార్తీక మాసంతో సహా అన్ని పవిత్ర మాసాల మహత్యం ఈ పురుషోత్తమ మాస మహత్యంలో 11వ వంతుకు కూడా సమానం కావు. ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం ఒకేసారి చేసిన గంగానదిలో 12,000 సంవత్సరాలు స్నానం చేసిన ఫలితం వస్తుంది. బృహస్పతి సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు ఎవరైతే గంగలో లేదా గోదావరిలో స్నానం చేసిన ఫలితం, దానం చేసిన ఫలితం పొందుతారు. మరియు పవిత్ర కృష్ణానామాన్ని ఈ మాసంలో జపించటం వల్ల అన్ని దుఃఖాలు నశిస్తాయి. అన్ని విధాల సౌఖ్యంతో పాటు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. దయచేసి నా సలహా విని ఈ పురుషోత్తమ మాసాన్ని పాటించటం మర్చిపోకు అని దుర్వాస మహర్షి ఆ మహిళకు చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ బ్రాహ్మణ యువతి ఆ మాటల మీద నమ్మకం లేక కోపంతో ఆయన్ను నిందించటం ప్రారంభించింది. ఓ మహర్షి, మీరు అబద్ధమాడుతున్నారు. ఈ అధిక మాసం మాఘమాసం, కార్తీక మాసం, వైశాఖ మాసాల కంటే ఎలా గొప్పదవుతుంది? నేను మీ మాటలు నమ్మలేను. నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ఈ అధిక మాసం ఏ పుణ్య కార్యాలకు పనికిరాదు అని అంటుంది. ఈ విధంగా పలికిన బ్రాహ్మణ యువతిపై చాలా కోపించిన దుర్వాస మహర్షి కళ్ళు ఎర్రగా మారి శరీరం వణకటం ప్రారంభించింది. కానీ ఆ యువతి యొక్క అసహాయ స్థితి గుర్తుకు వచ్చి శాంతించాడు. మళ్ళీ దుర్వాస మహర్షి ఈ విధంగా అన్నాడు. ఓ అమ్మాయి, నేను నిన్ను శపించదలుచుకోలేదు. ఎందుకంటే మీ నాన్న నాకు మంచి స్నేహితుడు. నువ్వు ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావంటే అజ్ఞానంతో శాస్త్రాలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నా పట్ల నీవు చేసిన అపరాధాన్ని కూడా నేను తీవ్రంగా తీసుకోవటం లేదు. కానీ అదే సమయంలో నీవు పురుషోత్తమ మాసం పట్ల చేసిన అపరాధాన్ని నేను
సహించలేకపోతున్నాను. వచ్చే జన్మలో ఈ పాప ఫలితాన్ని నీవు అనుభవిస్తావు అని పలికి దుర్వాస మహర్షి నారాయణ సేవ కోరకు ఆ స్థలాన్ని వెంటనే విడిచి వెళ్ళాడు. ఎప్పుడైతే దుర్వాస మహర్షి ఆ స్థలాన్ని వదిలాడో ఆ బ్రాహ్మణ యువతి వైభవమంతా కూడా ఒక్క క్షణంలో కోల్పోయింది. పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసినందువల్ల, పురుషోత్తమ మాసం గురించి తప్పుగా మాట్లాడినందువలన ఆమె శరీరం కురూపిగా తయారయ్యింది. అప్పుడు ఆమె భక్తితో పరమశివుణ్ణి ప్రార్థించడానికి నిర్ణయించుకుంది. ఆ బ్రాహ్మణ యువతి శివుణ్ణి తృప్తిపరచడానికి గొప్ప తపస్సును 9,000 సంవత్సరాల పాటు ఆచరించింది. అప్పుడు శంకరుడు ఆమె యందు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఎంతో సంతోషంతో తిరిగి స్పృహలోనికి వచ్చి పవిత్రమైన శంకరుని దర్శనంతో ఆమె శరీరం మునుపటి స్థితికి చేరి ప్రకాశించటం ఆరంభించింది. పరమశివుణ్ణి ఆమె మనసులో ప్రార్థించటం మొదలుపెట్టింది. చక్కని ప్రార్థనలతో ఆయన్ను ప్రసన్నం చేసింది. ఎంతో సంతోషించిన పరమశివుడు, ఓ బ్రాహ్మణ యువతి, నీకు శుభం కలుగునుగాక. నా నుంచి ఏదైనా వరం కోరుకో. నీ తపస్సు చేయ నేను సంతృప్తి చెందినాను. ఏమి కావాలన్నా ఇస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆ యువతి, ఓ పరమేశ్వర, నాకు భర్తను ప్రసాదించు అని 5 సార్లు అడిగింది. అప్పుడు పరమశివుడు, అలాగే కాని, నీవు భర్త కావాలని 5 మార్లు అడిగావు, కావున నీకు 5 మంది భర్తలు లభిస్తారు అని వరం ఇచ్చాడు. ఆ మాటలు విని ఆమె సిగ్గుతో తలవంచుకుంది. అప్పుడు ఆమె, ఓ శంకర, ఒక అమ్మాయికి 5 మంది భర్తలు ఉండటం ఘోరమైన విషయం, దయచేసి మీ వరాన్ని ఉపసంహరించుకోండి అని అడుగుతుంది. దానికి పరమశివుడు గంభీరంగా, అది నాకు అసంభవం. నువ్వు కోరుకున్నది నేను ఇచ్చాను. వచ్చే జన్మలో నీకు 5 భర్తలు లభిస్తారు. ఇంతకు ముందు నీవు దుర్వాస మహర్షి ఎంతో కరుణతో నీకు వివరించిన పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేశావు. ఓ అమ్మాయి, నాకు దుర్వాసురుడికి ఎటువంటి భేదం లేదు. దేవతలందరం బ్రహ్మతో సహా, నారదుని వంటి మహర్షులతో సహా శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాం. ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించిన వ్యక్తి ఈ జన్మలో అదృష్టాన్ని పొంది మరణం తర్వాత గోలోక బృందావనం చేరుకుంటాడు. ఈ మాసానికి అపరాధం చేసిన కారణంగా నీవు వచ్చే జన్మలో 5 మంది భర్తలను పొందుతావు అని పలికి శివుడు అదృశ్యమయ్యాడు. ఆ బ్రాహ్మణ యువతి ఎంతో దుఃఖంతో భవిష్యత్తు జన్మ గురించి దిగులు చెంది కర్మానుసారంగా శరీరాన్ని వదిలిపెట్టింది. ఆ తర్వాత కాలంలో ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞం చేస్తూ ఉండగా ఆ బ్రాహ్మణ యువతి యజ్ఞకుండంలో ద్రుపదుడి కుమార్తెగా ఆవిర్భవించి ద్రౌపదిగా ప్రసిద్ధి చెందింది. ఆమె పాండవుల ధర్మపత్ని. ఆమె ముందు జన్మలో పురుషోత్తమ మాసాన్ని నిందించినందున నిండు సభలో దుర్వాసునుడి చేత 5 భర్తల ముందు అవమానించబడింది. కానీ అదృష్టం కొద్దీ శ్రీకృష్ణుణ్ణి స్మరించటం, కృష్ణుడి శరణాగతి పొందటం వల్ల కృష్ణుడు ఆ దుస్థితి నుండి ద్రౌపదిని రక్షించాడు. కాబట్టి అధిక మాసం చాలా గొప్పది. ఈ మాసాన్ని దూషిస్తే ద్రౌపదికి పట్టిన గతి పడుతుంది. ఒకప్పుడు చిత్రభానుడు అనే రాజు భాగ్యనగరం పాలించేవాడు. అతడు గొప్ప కృష్ణ భక్తుడు. అన్నీ మంచి లక్షణాలు కలిగి ఉండేవాడు. సత్యం, అహింస, క్షమ, దయ, పెద్దల పట్ల వినయం, గౌరవం, అన్ని శాస్త్రాల జ్ఞానం తెలిసినవాడు. ఒకసారి అగస్త్య మహర్షి చిత్రభానుడి రాజభవనానికి వచ్చాడు. అప్పుడు రాజు ఆయనకు ఎంతో సాధారణంగా గౌరవ మర్యాదలు చేసి ఈ విధంగా చెప్పాడు. ఓ మహర్షి, మీ రాకతో నా జీవిత లక్ష్యం నెరవేరింది. ఎందుకంటే మీలాంటి విష్ణు భక్తుడు నా రాజ్యంలో అడుగు పెట్టారు. ఈ జన్మకు ఇది చాలు అన్నాడు. తర్వాత రాజు అగస్త్య మహర్షిని తన పూర్వజన్మ గురించి అడగటం ప్రారంభించాడు. ఓ మహర్షి, నేను ఈ జన్మలో ఎంతో అదృష్టవంతుణ్ణి. అన్ని సుఖ సంతోషాలు అనుభవిస్తూ భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్నాను. నేను పూర్వజన్మలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయటం వల్ల ఇలా ఉన్నానో వివరించండి అని అడిగాడు. అప్పుడు అగస్త్య మహర్షి రాజుకి ఇలా చెప్పటం ప్రారంభించారు. ఓ రాజా, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. పూర్వజన్మలో నీవు మణిగ్రీవుడు అనే వ్యక్తివి. నీవు పరమ క్రూరుడివి, నాస్తికుడివి. ప్రస్తుతం నీ భార్య ఉంది కదా, ఆవిడే పూర్వజన్మలో కూడా నీకు పత్నిగా ఉంది. ఆ జన్మలో నీ భార్య ఎంతో ధార్మికత కలిగిన పుణ్యవతి. ఆమె పతివ్రత, ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించేది.
నీ ప్రవర్తన వల్ల నిన్ను ప్రతి ఒక్కరూ అసహించుకునేవారు. రాజు కూడా నీ సంపదనంతా తీసివేసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో నీవు ఊరు వదిలి అడవిలో నీ భార్యతో కలిసి జీవించటం ప్రారంభించావు. ఒకసారి నీవు ఆహారం కోసం వేటాడడానికి వెళ్తూ ఉండగా దారిలో ఒక ఋషి ఉగ్రదేవుడు ప్రయాగ తీర్థానికి వెళ్తూ ఆహారం లేక ఎండవేడికి స్పృహ తప్పి పడి ఉన్నాడు. అతన్ని నీవు నీ కుటీరానికి తీసుకుని వచ్చి నీవు నీ భార్య సపర్యలు చేశారు. కొంత సమయానికి ఋషికి మెలకువ రాగా ఆశ్చర్యంతో చూశాడు. అప్పుడు నీవు జరిగిందంతా కూడా ఋషికి వివరించి చల్లటి మంచినీళ్లు ఋషికి ఇవ్వగా ఋషి ఎంతో సంతోషంతో స్వీకరించి, మీరు అడవుల్లో ఎందుకు ఉన్నారు అని మీ దీన పరిస్థితికి కారణం అడిగాడు. మీరు మీ పూర్వజీవితం గురించి వివరించి కష్టాలకు పరిష్కారం చూపమని అర్థించారు. అదంతా విన్న ఉగ్రదేవుడు, ఓ మణిగ్రీవ, నీవు ఈ ప్రపంచంలో కీర్తిమంతుడవు అవుతావు. ఎందుకంటే నీవు నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చావు. నీ కష్టాలన్నీ తొలగించుకోవడానికి నీకు ఒక సులభమైన దారి చూపిస్తాను. ఒక నెల రోజుల తర్వాత పురుషోత్తమ మాసం అనగా అధిక మాసం ప్రారంభమవుతుంది. ఈ పురుషోత్తముణ్ణి సంతృప్తిపరచడానికి నీవు ఆ మాసంలో ప్రతిరోజు ఒక్క దీపాన్ని భగవంతుడికి అర్పించు. ఈ విధంగా చేయటం వల్ల నీ దురదృష్టమంతా కూడా నశిస్తుంది. నేతి దీపం శ్రేష్టమైనది, కానీ నీవు అడవుల్లో జీవిస్తూ ఉన్నావు కనుక నువ్వుల నూనె దీపం అర్పించు. కానీ నీకు ధనం వచ్చాక నేతి దీపం వెలిగించు అని చెప్పి ఉగ్రదేవుడు హరినామాన్ని జపిస్తూ ప్రయాగ బయలుదేరాడు. తర్వాత నీవు ఋషి చెప్పినట్లుగా పురుషోత్తమ మాసంలో నూనె దీపం వెలిగించి పురుషోత్తముడైన విష్ణువుకి హారతిచ్చావు. అలా మాసమంతా కూడా చేశావు. తర్వాత కొంతకాలానికి భార్యాభర్తలు శరీరం విడిచాక స్వర్గలోకం చేరుకున్నారు. మీరు పురుషోత్తమ మాసంలో శ్రీ విష్ణువుకు హారతి ఇవ్వటం వల్ల ఆ తర్వాత వేల సంవత్సరాలు అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించి తిరిగి ఈ జన్మలో చిత్రభానుడిగా జన్మించి రాజ్య సుఖాలు అనుభవిస్తూ ఉన్నావు. ఇది నీ పూర్వజన్మ. ఓ రాజా, కేవలం పురుషోత్తమ మాసంలో శ్రీ విష్ణువుకు దీపహారతి ఇవ్వటం వల్లనే ఇది సాధ్యమయ్యింది. ఇందులో సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక అందరూ కూడా తప్పక అధిక మాసాన్ని ఆచరించాలి అని అగస్త్యుడు చిత్రభానుడు అనే రాజుకు చెప్పాడు. ఒకసారి సూత మహర్షి నైమిషారణ్యంలో ఋషులకు అధిక మాస మహత్యం గురించి ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ ఋషులారా, ఇప్పుడు నేను పురుషోత్తమ మాస గొప్పతనాన్ని తెలిపే కథ వివరించబోతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పసాగాడు. పూర్వం సుధేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ధార్మికమైన భక్తి ప్రవర్తులతో కూడిన జీవితం గడుపుతూ ఉండేవాడు. అతని భార్య పేరు గౌతమి, ఆమె గౌతమ ఋషి కుమార్తె. వారు గృహస్థ ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించేవారు. కానీ వారికి పిల్లలు లేరు. ఒకసారి సుధేవుడు తన భార్య గౌతమితో ఇలా చెప్పాడు. ఓ గౌతమి, పుత్రులు లేని ఈ మానవ జీవితం వ్యర్థం కాబట్టి నేను వెనువెంటనే మరణించాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గౌతమి సుధేవునితో, ఓ స్వామి, దయచేసి ఆ విధంగా మాట్లాడకండి. మీరు వైష్ణవులు కావున ఇలాంటి పరిస్థితులలో స్థిర చిత్తంతో ఉండాలి. మీకు పుత్రుడు కావాలనుకుంటే జగన్నాథుణ్ణి ప్రార్థించి పుత్రుణ్ణి వరంగా అడగండి అంది. ఆ మాటలు విన్న సుధేవుడు తామ్రపర్ణి నది ఒడ్డున 4000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీహరి ఆ తపస్సుకు మెచ్చి గరుడ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజ రూపుడైన హరిని చూసి సుధేవుడు ఎంతో సంతోషంతో సాష్టాంగ ప్రణామం చేశాడు, ప్రార్థనలు చేశాడు. ఎంతో సంతోషించిన శ్రీహరి, ఓ సుదేవ, నీ తపస్సు నన్ను ఎంతో సంతోషపరిచింది, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సుదేవుడు, ఓ స్వామి, మీరు నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి చాలు అన్నాడు. దానికి శ్రీహరి, ఓ సుదేవ, నీ ప్రారంభ కర్మ ప్రకారం తదుపరి 7 జన్మల వరకు కూడా నీకు పుత్ర సంతానం లేదు, కాబట్టి మరేదైనా వరం కోరుకో అని సుధేవుడికి చెప్పాడు. ఆ మాటలు విని సుధేవుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదంతా చూసి అక్కడే ఉన్న గరుడి మనస్సు కరిగిపోయింది. అప్పుడు గరుడు కూడా సుధేవుడికి పుత్ర సంతానం కలిగేలాగా చూడమని విష్ణువును ప్రార్థించాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు వారికి పుత్రుణ్ణి ప్రసాదించే శక్తిని గరుడికి ప్రసాదించాడు. అప్పుడు గరుడు
పృహ కోల్పోయిన సుధేవుడికి సపర్యలు చేశాడు. సుధేవుడు లేచిన తర్వాత గరుడు సుధేవుడితో ఈ విధంగా చెప్పాడు. ఓ అదృష్టవంతుడా, నా ప్రభువు ఆజ్ఞ ప్రకారం నేను నీకు ఒక అవరాన్ని ప్రసాదిస్తున్నాను. నీకు త్వరలో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడు నా అంత జ్ఞానవంతుడు అవుతాడు అని ఆశీర్వదించి తరువాత శ్రీహరి గరుడు తిరిగి వైకుంఠం వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత గౌతమి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతని పేరు సుఖదేవుడు. చిన్నతనం నుంచే సుఖదేవుడు దైవ లక్షణాలతో విద్యలో గురువును పెద్దలను సంతృప్తిపరిచేవాడు. ఒకసారి దేవతల మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాడు. సుదేవ గౌతమి దంపతులు ఆయనకు ఉచితాసనాన్ని ఇచ్చి గౌరవించారు. వారి కుమారుడు సుఖదేవుడు కూడా వారికి ప్రణామాలు అర్పించాడు. అతన్ని చూసి దేవలుడు కూడా సంతోషించాడు. కానీ వెంటనే గంభీరంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. తర్వాత దేవతల మహర్షి బ్రాహ్మణ దంపతులతో ఈ విధంగా చెప్పాడు. సుఖదేవునికి అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి, కానీ అతనికి ఒక గండం ఉంది. 12 సంవత్సరాల వయసులో నీటిలో మునిగి చనిపోతాడు అని చెప్పి ఆ ఋషి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని బ్రాహ్మణ దంపతులు దుఃఖంతో కృశించిపోయారు. కానీ దయాసాగురుడైన శ్రీకృష్ణుని తలుచుకుంటూ రోజులు గడుపుతూ ఉన్నారు. ఒకనాడు సుఖదేవుడు తన స్నేహితులతో కలిసి సరస్సులో స్నానం చేస్తూ ఉండగా మహర్షి చెప్పినట్లుగా ఆ అబ్బాయి నీళ్ళల్లో మునిగిపోయాడు. స్నేహితులు ఈ వార్తను తల్లిదండ్రులకు చెప్పగా వారు బిగ్గరగా ఏడుస్తూ సరస్సు దగ్గరకు వచ్చి కుమారుని శవానికి ముద్దులు పెడుతూ దుఃఖిస్తూ, కుమారా, నీవు గనుక లేచి మాతో మాట్లాడకపోతే మేము కూడా మా ప్రాణాలు విడుస్తాం అని శ్రీహరి నామాన్ని జపించటం ప్రారంభించారు. వారు ఆ విధంగా జపం చేస్తూ ఉండగా అకాల వర్షం పెనుగాలులు వచ్చాయి. పూర్తిగా నీళ్లతో నిండిపోయిన వారు దుఃఖంలో ఏమీ పట్టించుకోకుండా కుమారుడి కొరకు ఏడుస్తూనే ఉన్నారు. ఆ విధంగా వారు హరినామాన్ని జపించటంలో 1 మాసం గడిచిపోయింది. ఆ మాసం అధిక మాసం. అనుకోకుండా సుదేవ దంపతులు పురుషోత్తమ మాసాన్ని పూజించారు. వారి తపస్సుకు సంతోషించిన శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవ్వగా వర్షం వెంటనే ఆగిపోయింది. శ్రీకృష్ణుణ్ణి చూడగానే వారు కుమారుణ్ణి శవాన్ని పక్కన పెట్టి ప్రణామాలు అర్పించారు. శ్రీకృష్ణుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే వారు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు. సుదేవ, నీ కుమారుడు సుఖదేవుడు 12,000 సంవత్సరాలు నీతో ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తాడు. నీకు సుఖ సంతోషాలను కలిగిస్తాడు. మీ జీవితం చివర్లో మీరు నా గోలోక ధామానికి చేరుకుంటారు అని వరం ఇచ్చాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్పటం పూర్తి కాగానే సుఖదేవుడు లేచి కూర్చున్నాడు. అది చూసి బ్రాహ్మణ దంపతులు కూడా సంతోషించారు. ఆ దృశ్యం చూసి దేవతలు వారిపై పుష్పవర్షం కురిపించారు. సుఖదేవుడు తల్లిదండ్రులకు శ్రీహరికి తన ప్రణామాలను అర్పించాడు. అంతవరకు జరిగిన విషయాలన్నీ సుఖదేవుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన శ్రీహరిని అడగగానే తిరిగి తమ పుత్రుణ్ణి ఎందుకు బ్రతికించారు అని. అప్పుడు భక్త సులభడైన శ్రీహరి ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ బ్రాహ్మణ, నీకు తెలియదా నేను ఎందుకు మీ పట్ల సంతృప్తి చెందానో? మీ ఇద్దరూ కూడా పరమ పవిత్రమైన అధిక మాసాన్ని పాటించారు. ఈ మాసం నాకు అత్యంత ప్రియమైనది. మీరు దుఃఖంతో ఏడుస్తూ నా నామ జపం చేసినప్పుడు అధిక మాసం జరుగుతున్నది. మీరు ఆ మాసం మొత్తాన్ని పాటించారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఒకసారి బ్రహ్మ వేదాలలో తెలిపిన అన్ని దానాలలో తపస్సు గొప్పదా లేక పురుషోత్తమ మాసం గొప్పదా అని లెక్కించారు. కానీ అన్ని వైదిక కర్మల కంటే పురుషోత్తమ మాసం గొప్పదని తెలుసుకున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ పురుషోత్తమ మాసాన్ని పాటిస్తాడో అతడే ముల్లోకాలలో పరమ అదృష్టవంతుడు, మరణించాక నా దివ్య ధామం చేరుకుంటాడు అని చెప్పి శ్రీకృష్ణుడు అదృశ్యమయ్యాడు. కనుక అధిక మాసం చాలా గొప్ప మాసం అని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూసిన, ఈ వీడియో మీ కంటపడిన, ఈ కథలను విన్న 1 నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రమంతా కూడా పోయి రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహించి సకల ఐశ్వర్యాలను సకల శుభాలను కలగజేస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.